హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నియమంటస్ డైలీ కరెంట్ అఫైర్స్ సో నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పక్కర్లేదు అనుకుంటా ఈ క్రింది వాటిలో ఏవి నేచురలీ ఫౌండ్ ఇన్ ఇండియా ఆల్రెడీ నిన్ననే చెప్పాను పంతొమ్మిది వందల యాభై రెండులో చీత మన దేశంలో ఎక్స్టింగ్ అయిపోయింది బ్లాక్ నెక్కడ్ క్రేన్ అంటే గవుకు నేదో అనుకునే రోజు కొంగ ఫ్లయింగ్ స్క్వెరల్ స్క్వెరల్ అంటే అనమాట ఎగురు ఎగురుతుంది అది అలాగే స్నోలు ఎప్పటి మంచి చేరుతా మూడు ఉన్నాయి మన దేశంలో మేబీ రానున్నటువంటి కాలంలో మంచు కొండలు ఏమన్నా మొత్తం పోతే స్నో స్నోలీపర్ కూడా అంతరించిపోయేటటువంటి అవకాశం ఉందని ఐయుసిఎన్ రిపోర్ట్ చెప్తుంది నేనుగా ఇక ఈరోజు క్లాస్లోకి చూస్తే కనుక మనం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ వీళ్ళు స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని ఒక రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు ఈ రిపోర్ట్లో ఏం చెప్తారంటే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాలు మనకు పండుతున్నాయి పండుతున్నాయి ఈ ఉన్నటువంటి ఆహార ధాన్యాల్ని మనిషి ఎలా స్వీకరిస్తున్నాడు అంటే వండుకొని తింటున్నాడా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఈ బర్గర్లు పిజ్జాలు ఇలాంటివి తింటున్నాము వండుకొని వార్చుకొని అప్పటికప్పుడు తినేటటువంటి ఫుడ్ అనేటటువంటి తగ్గింది ఇది అనేక కారణాల వల్ల పెరుగుతున్నటువంటి అర్బనైజేషన్ కానీ పట్టణీకరణ కానీ లేదా మన లైఫ్ స్టైల్స్లో వచ్చినటువంటి చేంజెస్ వల్ల కానీ అలాగే డబ్బు వెనకాల మనం పరిగెట్టేటటువంటి తీరుతెన్నులు కానీ ఈ రకంగా ఈ విషయాల వల్ల మన తాలూకా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటటువంటివి చాలా వేగంగా మారుతున్నాయి సో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ అనేటటువంటిది ఏం చెప్తుందంటే ఈ విషయాల గురించి ఫోకస్ చేస్తుంది అదే మనం ఈరోజు క్లాస్లో చూద్దాం ముందుగా న్యూస్ క్లాస్లో ఎందుకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఫుడ్ అండ్ స్టేట్ అగ్రికల్చర్ రిపోర్ట్ని ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది ఇక్కడ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని అంటే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లేదా స్టేట్ అండ్ ఫుడ్ అగ్రికల్చర్ రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతాడు అనేక సార్లు ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వీళ్ళు ఏం చెప్పారంటే అన్హెల్దీ డైట్స్ అనే ఒక పాయింట్ని స్ట్రెస్ చేశారు అన్హెల్దీ డైట్ అంటే ఏంటి సాధారణంగా మన బాడీకి కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఫైబరు దీంతోపాటు చాలా న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా మనకి కావాల్సి ఉంటుంది అయితే ఇవి మనం తినేటటువంటి ఆహారం ద్వారానే వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకున్నటువంటి స్థాయిలో మనం ఆహారం తీసుకోలేకపోవచ్చు దానివల్ల ఏమవుతుంది మనకి డైట్లో తేడా వస్తుంది ఓబిసిటీ రావచ్చు అండర్ న్యూరిష్మెంట్ రావచ్చు స్టంటింగ్ వేస్టింగ్ ఇలా రకరకాల వస్తాయి అన్హెల్దీ డైట్ అనేటటువంటిది ఏం చెప్తుంది ఏం చెప్తుంది అంటే అసలు అసలు తినడంలోనే తేడా తింటున్నారు ఏం తింటున్నారు అనేటటువంటి దాని గురించి మాట్లాడుతుంది సో అన్హెల్దీ డైట్ అంటే అసలు తినేటటువంటి దాంట్లోనే లోపం ఉంది అది చెప్తాడు ఎస్పెషల్లీ అందులో ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చక్రాలు తినాలని అనుకున్న ఉన్నదనుకోండి అంటారు కొన్ని చోట్ల జంతికలు ఇట్లాంటి పేరుతో పిలుస్తారు ఇవి తినాలని ఉందనుకోండి సాధారణంగా ఏం చేస్తాం ఏదో శనగపిండి అది తీసుకొచ్చి అందులో ఉప్పు కలిపి కొంత సోడా వేసి ఏవో చేసి దాన్ని పక్కన పెట్టుకొని తిన్నలో పెట్టుకొని తింటారు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం సింపుల్గా వెళ్ళి హల్దీరామ్స్ ఆలూ భుజియా అనేది ఉంటుంది ఒకటి అది తీసుకొని తింటున్నాం ఇదేంటిది ప్రోసెస్డ్ ఫుడ్ ఇది వాడు తయారు చేసి అది ఉండడానికి అందులో ప్రిజర్వేటివ్స్ కలిపి కాస్త సోడియంని ఎక్కువ కలిపి ఇస్తాడు ఇది మనం తినడం వల్ల బాడీలో అనేక కెమికల్ చేంజెస్ అనేటటువంటి వస్తాయి ఇలా అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల మనకి తెలియకుండానే ప్రపంచంలో ఏడు ట్రిలియన్ డాలర్ల డబ్బు వృధా అవుతోంది అంటే మన హెల్త్ పాడయ్యి ఆ డబ్బు ఖర్చు పెడుతున్నాం అనమాట అంటే హ్యూమన్ హెల్త్కి ఎన్వైర్మెంట్కి పర్యావరణానికి మనుషుల యొక్క ఆరోగ్యానికి డబ్బులో కనుక కొలిస్తే ఎలా కొలుస్తారని అడగండి ఈ రెండింటిని బాగు చేయడానికి ఎంత డబ్బులు అవుతుందని కొన్ని శాంప్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి శాంప్లింగ్ టెక్నిక్స్ అందులో భాగంగా ఏడు ట్రిలియన్ డాలర్లు భారత ఆర్థిక వ్యవస్థే మొత్తం మూడు ట్రిలియన్ డాలర్లు అలాంటిది ప్రపంచంలో ఈ అన్హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల ఏడు ట్రిలియన్ డాలర్లు మనకి తెలియకుండానే డబ్బు వేస్ట్ అవుతుంది లేదా ఖర్చు పెడుతున్నాం హిడెన్ కాస్ట్ హిడెన్ కాస్ట్ అంటే ఏంటంటే పర్యావరణం పైన పడేటటువంటి ప్రభావము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో వ్యవసాయం చేయడానికి ఒక మంచి బోర్ తవ్వారనుకోండి దానివల్ల చుట్టూ ఉన్నటువంటి చెట్లు వీటిని కొట్టేశారు అనుకోండి అది పర్యావరణంలో మీరు సృష్టిస్తున్నటువంటి ఒక ఇబ్బంది ఈ ఇబ్బందిని ధరతో పోల్చవచ్చు అంటే మళ్ళీ ఆ పర్యావరణాన్ని రీస్టోర్ చేయాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది లెక్క పెడతారనమాట ఉదాహరణకి ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది హైదరాబాద్లో ఒకప్పుడు అది నీళ్ళు తాగనాకని తవ్వారు ఇప్పుడు దాంట్లో మొత్తం డ్రైనేజ్ కలుపుతున్నాం పొద్దున్నే అద్భుతమైన వాసన వస్తుంది అక్కడే కేకులు కట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఫోటోలు తీసుకుంటారు ఫోటోలో వాసన పడదుగా అందుకని ఫోటోలు తీసుకుంటారు హ్యాపీగా కానీ ఇప్పుడు ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం ఆ హుస్సేన్ సాగర్ని మొత్తం క్లీన్ చేయాలంటే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టా సరిపోదు ఇది ఎన్విరన్మెంటల్ ఎక్స్పెన్స్ అనమాట ఇలాంటి ఎన్విరన్మెంటల్ ఎక్స్పెన్సెస్ దాంతోపాటుగా మన ఆరోగ్యానికి మళ్ళా రీస్టోర్ చేసుకోవడానికి అయ్యేటటువంటి ఖర్చులు వీటన్నింటినీ కలిపి హిడెన్ కాస్ట్ అని అంటారు అక్కడ దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ రాశాను మీరు ఒకసారి చూసుకుంటే హిడెన్ కాస్ట్ ఇంక్లూడ్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ఎమిషన్స్ అండ్ ల్యాండ్ యూజ్ హెల్త్ క్లాస్ డైటరీ ప్యాటర్న్స్ అండర్ నూరిష్మెంట్ సోషల్ కాస్ట్ అంటే సామాజికంగా అయ్యేటటువంటి ఖర్చులు కూడా ఉంటాయి అన్నమాట కొన్ని ఇవన్నీ లెక్క పెట్టుకుంటే దాన్ని హిడెన్ కాస్ట్ అని అంటారు ఈ హిడెన్ కాస్ట్ ఏడు ట్రిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది ఈ రిపోర్ట్ని ఎవరిచ్చారు అనేది కనుక మీరు చూస్తే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది ఐక్యరాజ్య సమితితో అనుబంధం ఉన్నటువంటి ఒక సంస్థ వీడి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రపంచంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు ఇది సో వీడు ప్రతి సంవత్సరం అక్టోబర్ పదహారున వరల్డ్ ఫుడ్ డే ప్రపంచ ఆహార దినోత్సవం దినం తద్దినం అలాంటి పదాలు ఉండవు ప్రపంచ ఆహార దినం అని రాస్తున్నారు కొంతమంది ప్రపంచ ఆహార దినోత్సవం దినమైంది సో ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇదే రోజున ప్రారంభించారు దాని యానివర్సరీలో భాగంగా చేస్తారు ఇందులో నూట తొంభై నాలుగు దేశాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్తో సహా భారతదేశం కూడా అందులో ఒక మెంబర్ ఇది యుఎన్ ఫుడ్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి రోమ్ ఇటలీలో ఒక ఏజెన్సీ ఉంది ఆ ఏజెన్సీకి రిలేటెడ్ దీనికి కొన్ని సిస్టర్ ఏజెన్సీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆహారం దొరికేటట్టుగా చేయడం వీటి యొక్క ఆబ్జెక్ట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటే ప్రపంచంలో ఎవరు ఆకలితో పడుకోకుండా వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రపంచంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఇది స్టార్ట్ చేశారు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఈ రెండు కూడా సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఇందులో అనేక ప్రశ్నలు మిమ్మల్ని అడిగేటటువంటి అవకాశం ఉంది నీట్గా నేను పక్క తప్పుకుంటాను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ రాసుకోండి ఒకటి అలాగే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్టేట్ అండ్ ఫుడ్ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ కాకుండా ఇంకా ఏ రిపోర్ట్లు ఇస్తుంది ఇంకా ఇక్కడ రాశారు వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చరు వరల్డ్ ఫారెస్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఇప్పుడు మనం ఇదే మాట్లాడుతున్నాం సోఫా గురించి అలాగే స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ కమ్యూనిటీ మార్కెట్స్ ఈ రిపోర్ట్స్ అన్నింటి గురించి కూడా మాట్లాడుతుంది ఈ రిపోర్ట్స్ మళ్ళీ న్యూస్లో వచ్చినప్పుడు నేను వీడిగా డిస్కస్ చేస్తాను ఈరోజు దీని గురించి మాట్లాడదాం ఈ రిపోర్ట్కి సంబంధించి కనుక మీరు చూస్తే ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో కొన్ని కీ ఫైండింగ్స్ చెప్పారు హిడెన్ కాస్ట్ ఉన్నాయి అంటే ఏంటి మనం సరిగ్గా డైట్ తీసుకోకపోవడం వల్ల అన్హెల్దీ డైట్ రాత్రి బిర్యానీ తింటాం పొద్దున పదిన దాకా పడుకుంటాం రన్నింగ్ ఏమీ ఉండదు బిర్యానీలో బోల్ అంత డాల్లా ఉంటుంది నెయ్యి ఉంటుంది చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది మసాలా ఉంటుంది ఇది లోపలికి వెళ్తుంది రక్తనాళాల్లో కలుస్తుంది ఎంతో కొంత ఫ్యాట్ అనేటటువంటిది నిర్మాణం అవుతుంది అది ఆర్టరీస్ వెయిన్స్ అని ఉంటాయి మన హార్ట్లో ఆ లోపల ఆ వాల్స్ దగ్గర పేరుకుంటుంది బిర్యానీ తినగా 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 పేర్కొని 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 ఒకరోజు టప్మని ఆగిపోతుంది చచ్చిపోతాం ఇది జరిగేటటువంటిది ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా రాత్రి బిర్యానీ తింటే పొద్దున్నే నాలుగు కిలోమీటర్లో మూడు కిలోమీటర్లో పరిగెత్తాలా కరుగుతుంది అది సో ఆ రకంగా అన్హెల్దీ డైట్స్ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా ప్రతి సంవత్సరం కూడా ఏడు ట్రిలియన్ డాలర్లు అనుకోనటువంటి ఖర్చులు హిడెన్ కాస్ట్ అనేటటువంటివి జరుగుతున్నాయి సో దీనివల్ల అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ముప్పై తొమ్మిది శాతం సఫర్ అవుతుంటే హై ఇన్కమ్ కంట్రీస్ ముప్పై ఆరు శాతం సఫర్ అవుతున్నాయి అంటే ముప్పై ఆరు శాతం హై ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏదో అమెరికా యూకే ఇలాంటివి మనం మిడిల్ ఇన్కమ్ అప్పర్ ఇన్కమ్కి మధ్యలో ఉంటాం సో కాబట్టి మనం కూడా ఇక్కడ వేసుకోవచ్చు ఈ దేశాలే ఎక్కువగా సఫర్ అవుతున్నాయి అందుకే ఆ దేశాల్లో ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది అలాగే వరల్డ్ వైడ్ కనుక మనం చూసుకుంటే అట్లీస్ట్ అన్హెల్దీ డైట్స్ కారణంగా అంటే మనం తీసుకుంటున్నటువంటి డైట్ ప్రాపర్గా ఉండనటువంటి కారణంగా కనీసం పది ట్రిలియన్ డాలర్లు నియర్లీ ప్రపంచ జీడిపిలో పది శాతం హిడెన్ కాస్ట్ అనేటటువంటి పర్యావరణానికి మనుషులకి కూడా హిడెన్ కాస్ట్ అనేటటువంటి జరుగుతుందట అన్హెల్దీ డైట్ తీసుకునే ఏకైక ప్రాణి మనిషే మీరు కావాలంటే సింహం చూడండి పొద్దున్నే టిఫిన్ చేయాలా మధ్యాహ్నం యూనో లంచ్ చేయాలి నైట్ డిన్నర్ తినాలి జ్యూస్ తాగిపోడుకోవాలి అట్లాంటివి ఏం ఉండవు దానికి దానికి ఆకలి వేసినప్పుడు ప్రోపర్గా వెళ్తుంది వేటాడుతుంది తింటుంది మళ్ళీ మూడు రోజుల వరకు ఏం తినదు తినదరిగేంత వరకు మనం అలా కాదు కదా నుంచి పోతానే ఉంటుంది అయితే డౌన్లోడింగు లేకపోతే అప్లోడింగు ఇట్టు ఉంటుంది మనతో పరిస్థితి సో మనుషులకి ఈ హెల్దీ డైట్ అనేటటువంటిది నేచర్ నుంచి చాలా దూరంగా జరిగిపోయాం మనం సో దీని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే చాలా కష్టం ఏదో జరిగితే తప్ప ఇది ఇండియాలో కనుక మనం ఇంపాక్ట్ కనుక చూస్తే ఇండియాలో ఈ హిడెన్ కాస్ట్ అనేటటువంటిది వన్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్ ఉంది సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంతో కనుక మనం చూసుకుంటే ఏడు ట్రిలియన్ డాలర్లకి కనుక మనం లెక్క పెట్టుకుంటే ఆటోమేటిక్గా థర్డ్ గ్లోబల్లీ ప్రపంచ దేశాల్లో మూడో స్థానంలో ఉంది భారతదేశం ఈ హిడెన్ కాస్ట్లో రైట్ ముందు అమెరికా చైనా వెళ్ళి ఉంటారు అలాగే దాని తర్వాత కనుక మనం చూస్తే మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారు అంటే ఈ హిడెన్ కాస్ట్లు దేనివల్ల అవుతున్నాయి అనేది చూస్తే మనం తినే తిండి వల్ల మనకి అనేక వ్యాధులు వస్తాయి డిసీజ్ బర్డెన్ అది అరవై శాతం ఉంటుంది పోవర్టీ పేదరికం పద్నాలుగు శాతం వెళ్తే ఎన్వైరామెంటల్ కాస్ట్ పర్యావరణానికి సంబంధించినటువంటి నష్టం పదమూడు శాతం ఉంటుంది నాకు తెలుసు ఇవి కొంచెం బోరింగ్ టాపిక్స్ అని కానీ గుర్తుపెట్టుకోండి బోరింగ్ టాపిక్స్లోంచే ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి బోరింగ్ టాపిక్స్ని మీరు పట్టుకోకపోతే మీరు బోర్కి వెళ్తారు సో కాబట్టి ఇందులోంచే క్వశ్చన్లు ఎక్కువగా వస్తాయి మీరు వెరీ ఇంపార్టెంట్ అనుకున్నటువంటి దాంట్లోంచి ఒక క్వశ్చన్ కూడా ఈడు ఇలాంటి వాటి నుంచే ఇస్తాడు మీరు అప్పుడు ఏమనుకుంటారంటే అర్రే ఎగ్జామినేషన్ ఇది మనం తెలిసినా చదవలేదే అప్పుడు అనుకుంటారు కాబట్టి ఇట్లాంటివే చదవండి అందుకే నేను ఈ టాపిక్ చెప్పాను రైట్ అలాగే ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే పెరుగుతున్నటువంటి పట్టణీకరణ లైఫ్ స్టైల్ చేంజెస్ మన ఉద్యోగాల్లో వచ్చినటువంటి మార్పుల కారణంగా ప్రాసెస్డ్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడుతున్నాం ఆల్రెడీ తయారు చేసినటువంటి ఫుడ్లకి ఎక్కువ అలవాటు పడుతున్నాం ఇది ఒక ప్రాబ్లం దీంతో పాటుగా మనం చూస్తే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేటటువంటిది కేవలం అర్బన్ ఏరియాసే కాదు రూరల్ ఏరియాస్ కూడా పాకింది ఈ జబ్బు కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది కానీ రూరల్ ఏరియాస్ కూడా బాకింది దీంతో పాటుగా గ్లోబల్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే ఆహార అభద్రత ఏదైతే ఉందో ఇది కనుక మనం చూస్తే పోని ఇన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ వస్తున్నా ఫుడ్ ఇన్సెక్యూరిటీ పోయి ఫుడ్ సెక్యూరిటీ వైపు వెళ్తున్నామా అంటే అది కూడా లేదు చాలా మంది మళ్ళీ ఆకలి చావులు అనేటటువంటివి జరుగుతున్నాయి సో కాబట్టి లార్జ్లీ అన్చేంజ్డ్ ఆహార అభద్రత గత రెండు సంవత్సరాలుగా ఏమీ మారలేదు అలాగే ఇంకా చచ్చిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా అది చూసుకుంటే కనుక ఫుడ్ ఇన్సెక్యూరిటీ రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా మనకి ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంటే అందులో రెండు వందల నలభై కోట్ల మంది ఇంకా ఆహార అభద్రతలో ఉన్నారు అంటే వాళ్ళకి ఆహారం సరిగ్గా దొరకట్లేదు ఎక్కువగా వీళ్ళంతా కూడా సబ్సహారణ ఆఫ్రికా దేశాల్లోని ఆసియా ఖండంలోనే ఎక్కువగా ఉంటారు ఎందుకంటే పేద దేశాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి అలాగే అండర్ నోరిష్మెంట్ ఇన్ ఇండియా కనుక మనం చూసుకుంటే దక్షిణ ఆసియాలో ఇండియా భారతదేశం మూడో ర్యాంక్లో ఉంది ఇందులో పోషక విలువలు తక్కువ ఉండడంలో ఎంతమంది ఉన్నారు ఇరవై మూడు పాయింట్ మూడు కోట్ల మంది పోషక విలువలు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో కనుక మనం చూస్తే రెండు వేల నాలుగు రెండు వేల ఇరవైకి మధ్య ఇది కేవలం ఐదు శాతం తగ్గింది ఇరవై ఒక్క శాతం ఉంటే అది పదహారు శాతానికి వచ్చింది ఇవన్నీ అడుగుతాడు ఎగ్జామ్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి రివిజన్ చేయాలి లేదా వీడియో నాలుగైదు చూడండి చూడండి దీంతోపాటుగా లో ఇన్కమ్ కంట్రీస్ కనుక మనం చూసుకుంటే అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు ఎస్పెషల్లీ హిడెన్ కాస్ట్ కారణంగా సో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు సంపాదించిన దాంట్లో నాలుగో వంతు దీనికే పోతుంది మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ చూసుకుంటేనేమో పన్నెండు శాతం హై ఇన్కమ్ కంట్రీస్ చూసుకుంటే ఎనిమిది శాతం మాత్రమే సఫర్ అవుతున్నారు వీళ్ళు మాత్రం ఇరవై ఐదు శాతం సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మళ్ళీ ఆరోగ్యాలు బాగు చేసుకొని పర్యావరణాన్ని తీసుకురావడానికి అదే వేరే దేశాలకైతే పన్నెండు శాతం ఎనిమిది శాతం అంటే ఏ రకంగా చూసినా సంపన్న దేశాలే బాగుంటున్నాయి మిగతా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి సో దీనికి సంబంధించి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కనుక మనం చూస్తే రెండు వేల ముప్పై కల్లా కూడా పోషక విలువలు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచంలో దాదాపుగా అరవై కోట్లకు చేరుకుంటారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం సో కాబట్టి బిర్యానీ తింటే దాంతోపాటు సలాడ్ కూడా తినాలి మందు తాగితే దాంతోపాటు నట్స్ కూడా తినాలి మీరు తాగుతారా సరే అని అడగక్కండి జనరల్గా చెప్పాను నేను ఓకే రైట్ సో దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది రెండు వేల పదమూడులో ఆహార భద్రత చట్టం అలాగే పిఎం పోషన్ స్కీమ్ దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను ఫిట్ ఇండియా మూమెంట్ అని ఒకటి తీసుకొచ్చింది మంచిగా యోగా ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయించాలి అలాగే ఈ ట్రైట్ సరిగ్గా తినడం సర్టిఫికెట్ ఈ ట్రైట్ మేళా ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది ఇవన్నీ ఎందుకు దేశంలో పోషక విలువలు పెంచడానికి ఇది గుర్తుపెట్టుకోవాలి న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి యాస్పాటెమ్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంది ఇటీవల కాలంలో దీన్ని కోకో కోలాలో బ్యాన్ చేశారు కూడా సో దీని గురించి గతంలో ఇచ్చాడు రెండు వేల పదకొండులోనే క్వశ్చన్ అంటే చూడండి రెండు వేల ఇరవై మూడులో బ్యాన్ చేసిన ఐటమ్ని యూపీఎస్సీ రెండు వేల పదకొండులోనే క్వశ్చన్ ఇచ్చింది పదేళ్ళ ముందు ఉంది ఇంకా సో దీని తాలూకా ఆన్సర్ ఏంటనేటటువంటిది పెట్టండి అలాగే దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఉన్న సవాళ్ళు అవకాశాలు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచవచ్చు నూట యాభై పదాల్లో రాయండి దట్ విల్ హెల్ప్ యువర్ ఆన్సర్ఐటీ సో థ్యాంక్ యూ దిస్ ద ఎండ్ ఆఫ్ ఎఫ్ఏఓ స్టేట్ ఆఫ్ ఫుడ్